ప్రేమా న్యూస్ నా పేరు వెన్నెల బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం. గ్రేవెన్ సెల్కో పోటెత్తిన ఆర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు. భారత రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన నేతలు. ఏప్రిల్ 4న హైదరాబాద్ లో యుద్ద బేరి మహాసభ భారీ సంఖ్యలో తరలిరావాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక పిలుపు. ధర్నాలతో దత్తడిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంతం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం బీజేపీ సిపిఐ నిరసనలు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రీలే దీక్షలు. ఎల్ఆర్సీని వర్తింపజేయాలంటూ పంచాయతీ వర్కర్ల ఆందోళన. బేలలో రెడ్డి సంఘ నాయకుల ముందస్తు అరెస్ట్. అసెంబ్లీ ముట్టడికి వెళ్లే ప్రయత్నంలో అడ్డుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన లభించింది. ఆయా గ్రామాల నుండి వచ్చిన ఆర్జీదారులు వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. వాటిని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా దళిత బంధు, దళిత బస్తీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేరు కృష్ణగర్ జయమాల, విలే చెండపల్లి. మండల్ బోరిగామ ఇంతవరకు మా గ్రామానికి ఎలాంటి సహకారాలు అంతలేవు, దళిత బంధు కూడా రాలేదు. ఇచ్చోడ మండల్లో అతిపెద్ద గ్రామమైన బోరిగామలో దళిత బంధు అస్తలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అస్తలేవు, ఏ కొత్త పింఛన్లు ఇస్తున్నారు అవి కూడా అత్తలేవు. ఏ ఎలాంటి మంచి సౌకర్యాలు కానీ రోళ్ళు కానీ ఏవి కానీ జరగడం లేదు. 2 సీసీ రోళ్ళు అంటే వేసుకున్నారు, ఎక్కడ లీడర్లు ఉంటే అక్కడిని వేసుకున్నారు. ఇచ్చోడ మండల్ వారు మా శివారులో డంపింగ్ ఆడేసిండ్రు. మరి అదిగాక మరి కెషర్ బండ మిషన్లు ఇతర పేదల భూముల్లల్లా వేసి మందిర్ రామ మందిర్కి కానీ జానికి పబ్లిక్ కానీ వచ్చిపోయే జనానికి కానీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇవన్నిటిని తొలగించాలని, లేకపోతే రోళ్ళు కానీ నాలీలు కానీ శాంక్షన్ చేసి మా విలేజ్ని ఒకసారి కలెక్టర్ అమ్మగారు సందర్శించగలరా. భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఏప్రిల్ 4న హైదరాబాద్ లో రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించి తలపెట్టిన యుద్దవేరి మహాసభను విజయవంతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సన్నాహక సదస్సుకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ మందకృష్ణవాదిగా, టీజీఎస్ రాష్ట్ర అధ్యకులు ప్రొఫెసర్ కోదండరాం, బీసీ సంఘ రాష్ట్ర అధ్యకులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని అహంకారపూరితంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వచ్చే ప్రమాదాన్ని నివారించుకోగలమని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎవరి మాటల వెనక ఏ కుట్రలు దాగి ఉన్నాయో తెలుసుకోకపోతే పేద వర్గాల అస్తిత్వం ప్రమాదంలోకి నెట్టబడుతుందని తెలిపారు. ఈ సన్నాహక సదస్సులో బీసీ సంఘాల నాయకులు ఈళ్ల సత్యనారాయణ, చిక్కల దత్తు, ఆదివాసీ నాయకులు గీడం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలిసిన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఆ ఉద్యమంలో ఎంతో కష్టపడి ఎంతో అన్నగించడంలో కీలక పాత్ర పోషించి నిర్మాణం చేసి పరిరక్షణార్థమై మన విమాన ఆదిలాబాద్లో పెట్టుకున్న ఈ సభ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయుడు జాగ్రత్త శ్రీనివాస గౌడ గారు రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఐక్యత, ఐక్యత.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి అహంకారపూరితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం చూశాం. ఎందుకోసం ఈ మాటలు మాట్లాడింది అనే విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వచ్చే ప్రమాదాన్ని నివారించుకోగలం. ఈ విషయంలో రష్యాలో ఒక విప్లవాన్ని నడిపిన ఒక మహానీయుడు, ఆయన పేరు లెనిన్, ఒక మాట అంటాడు, ఎవరి మాటల వెనుక ఏ ఉద్దేశాలు ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పాడు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, లెనిన్ మహాశయుడు ఎవరి మాటలు వెనక ఏ ఉద్దేశాలు ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి గ్రహించనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పి ఆయన చెప్పిన మాటల్ని మనం అర్థం చేసుకొని ఇప్పుడు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే మాటల వెనక ఏ ఉద్దేశాలు దాగి ఉన్నాయో ఏ కుట్రలు దాగి ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకొని ఆ వచ్చే ప్రమాదాన్ని మనం ఎదుర్కోకపోతే మన వర్గాలకు సంబంధించిన, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అత్యధికంగా 93% ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ వస్తుంది కాబట్టి బీసీలకు కూడా జనాభా తామస్ ప్రకారం రిజర్వేషన్ ఉండాలి. అదేవిధంగా బడ్జెట్లో జనాభా ప్రకారం నిధులు ఉండాలి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ జనాభా తామస్ ప్రకారం ఏ రంగాల్లో ఏముండాలని చెప్పి ఆ రోజు జల్లు సిద్ధయ్య కమిటీ ఒకటి చెప్పింది. చెప్పిన తర్వాత ఆ నివేదిక టీఆర్ఎస్ పార్టీ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రిజర్వేషన్ల అంశం అట్టనే ఉంది. ఈరోజు వరకు కానీ ఉన్న రిజర్వేషన్లు, గతంలో ఉన్న రిజర్వేషన్లు 34% అమలు చేయకపోగా, జల్లి సిద్ధయ్య కమిటీ చేసినటువంటి సిఫార్సులు అమలు చేయకపోగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే హైదరాబాద్లో మనం మీటింగ్ 2-3 సార్లు పెట్టుకోవడం జరిగింది. రాజ్యాంగం అనేది ఇది ఆధునిక యుగంలో పుట్టింది. మధ్యయుగాల్లో పాత ప్రాచీన కాలంలో రాజ్యాంగం అనేది లేదు. ప్రాచీన కాలంలో ప్రభుత్వాలు రాజును పరిపాలించేటోళ్ళు, ఆ రాజులు తమ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించేది. కానీ ప్రజలు క్రమక్రమంగా తెలివికొచ్చి ప్రభుత్వం అనేది అందరి దేశం అయితే అందరి దేశం పనిచేయాలంటే ఆ ప్రభుత్వ అధికారం పైన కొంత కంట్రోల్ ఉండాలి. ఇష్టానుసారంగా ప్రభుత్వాలు పరిపాలించకూడదు అని నిర్ణయించుకున్నాయి. మా మంచి కోసమే ప్రభుత్వం కనుక ఉంటే ఆ ప్రభుత్వం మా మంచి కోసం పనిచేయాలంటే దానిపైన కొంత నియమాలు మనం కంట్రోల్ పెట్టాలి, దానికోసం కొన్ని నియమాలను తయారు చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నాయి. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు, అనేక విప్లవాలు మగ్నా కార్ట కోసం సాగినటువంటి ఆ గ్లోరియస్ రెవల్యూషన్ అంటారు, ఆ తర్వాత రక్తరేటు విప్లవం అని, ఆ తర్వాత వచ్చిన ఫ్రెంచ్ విప్లవము, అమెరికా తిరుగుబాటు, ఇవన్నీ భారతదేశం లాంటి అనేక దేశాల్లో సాగిన స్వాతంత్ర పోరాటాలు. ఈ పోరాటాలు ఏంటి ఉన్నాయి, మా ప్రభుత్వాన్ని ప్రభుత్వం మాదే కనుకైతే అది మా కోసం పనిచేయాలి. బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆందోళన ఉధృతంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని, ప్రస్తుతం నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గేట్ల తోసివేసి లోపలికి చొచ్చుకొని వెళ్లడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ప్రాంగణంలో సైతం కొంతసేపు నిరసన తెలియజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఏళ్లు గడిచిపోతుందని, కానీ ఇంతవరకు ఏ ఒక్క లబ్దిదారునికి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంట పాటు నిరసన తెలపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, లేదంటే ఇళ్ల స్థలాలైనా ఇవ్వాలని కొన్నేళ్లుగా సిపిఐ నేతృత్వంలో ప్రజల పక్షాల పోరాటం చేస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి మురుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయినా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించిన పాపాన పోవడం లేదన్నారు. ఎక్కడైనా మేరకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపడతామని, అప్పటికీ దిగిరాని పక్షంలో కలెక్టరేట్ గోడలు బద్దలు కొడతామన్నారు. అవసరమైతే హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో వేలాది మందితో ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు, సిద్ధ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 8 సంవత్సరాలుగా నిరసన, అంటే 3 సంవత్సరాల నుండి మరి ఇలా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 103 సార్లు నిరాదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తూ ఉన్నది. ఇప్పటికే అనేక మెమోరాండాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి రాసి, డబుల్ బెడ్రూమ్లు అట్లనే అవసరమైతే ఇంటి స్థలాలు కూడా ప్రత్యేక రిపోర్ట్ కూడా మరి సిఎస్ కానీ ముఖ్యమంత్రి గారు రాస్తున్నది. మరి కలెక్టర్ గారు రాసిండో లేదో ఇంకా తెలియదు. మరి ఇవాళ మేము జిల్లా అధికార యంత్రం కానీ, జిల్లా ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, కలెక్టర్ గారికి మరి మనవి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వచ్చే సోమవారంలోగా ప్రజలకు మరి మీరు ఇంటి స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేకపోతే సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు ఇక్కడ నిరాదీక్షలు ప్రారంభమవుతాయి. ఆ నిరాదీక్షలకు తలగకపోతే అమర నిరాదీక్షలకు చేస్తాం.
విలీనం చేసిన అంగన్వాడీల కేంద్రాలను వేరు చేసి ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా కుదిగారు. నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కీరారు రాధ అన్నారు. 2019 నుండి ఇప్పటి వరకు రేషన్ షాప్ నుండి బియ్యం తెచ్చుకున్నందుకు ప్రతి నెలా 250 రూపాయలు చెల్లించాలన్నారు. పెంచిన గౌరవ వేతనంతో పాటు ఏరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రష్మికి చెల్లించే బిల్లులను పెంచి ఇవ్వాలన్నారు. ఇక కార్గో బస్సుల్లో వచ్చే బాలామృతం ఇతర సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా సరఫరా చేయాలని పేర్కొన్నారు. అద్దెలు పెంచాలని, బిల్డింగ్లు కట్టివ్వాలని అన్నారు. ఈ డిమాండ్ అన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సునంద, జయశ్రీ, రాధా తదితరులు పాల్గొన్నారు. ఏంటండి, ఎన్ని రోజులు ఐసీడీఎస్ లో సమస్యలు అట్లనే ఉంటాయి. ఏమైనా సమస్య వస్తే అంటే పీడీ నడితే నా తెలియదు అంటది, టీడీపీ నడితే నా తెలియదు అంటది. మేము ఎవరికి చెప్పాలో ఏమో తెలియదు. 2019 నుంచి కూడా మేము కంట్రోల్ నుంచి బియ్యం తెచ్చుకోమంటారు. ఆ బియ్యం ఒక్కొక్కటి అర్ధ క్వింటల్ బరువు ఉంటది. అర్ధ క్వింటల్ బరువు ఆయమ్మకు లేవదు, మాకు లేవదు. ఇచ్చేది 250 రూపాయలు, అది కూడా 2019 నుంచి కూడా ఇంతవరకు మాకు చెల్లించలేదు. మేము ఎట్లా తెచ్చుకోవాలి? ఇంకోటి అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే గ్యాస్. గ్యాస్ 2017 మాకు సెప్టెంబర్ లో గ్యాస్ వచ్చింది, కానీ ఇంతవరకు కూడా మాకు గవర్నమెంట్ ఒక బిల్లు కూడా తెలియలేదు. అయితే మమ్మల్ని వండమంటారు అక్కడ, ఎట్లా ఉండాలి? మేము గ్యాస్ బిల్లులే రావు. నెలకు 1000 రూపాయలు, నెలకు 20 రూపాయలు ఏకలు పెట్టుకుంటే వారు మాకు ఆ గ్యాస్ బిల్లు కూడా తెలియదని చెప్తాను. ఏమనంటే ఆ పీడీ ఆఫీసులు మాకు తెలియదమ్మా పోయిన అని చెప్తారు. మేము ఎవరిని అడగాల? పీడీ ఆఫీసులు అన్నట్టు పాటు ఉన్నప్పుడు మేము అడగాల? ఇంకోటి అంగన్వాడీ సెంటర్లు ముందు మమ్మల్ని బెదిరించో భయపెట్టించో కలిపారు. అంగన్వాడీ సెంటర్లు కలిపారు, కానీ దాన్ని ఎడదీయమంటే ఎడదీయట్లేదు. వీళ్ళు ఇచ్చేది కిరాయి 4000 రూపాయలు. ఆ 4000 రూపాయలలో 2 అంగన్వాడీలో పిల్లలు తింటానికి కావాలా, గర్భిణులు తింటానికి కావాలా, స్టోర్ రూమ్ కావాలా, వంటకు కావాలా, అవన్నీ మాకు కుదరదు. కలిపిన అంగన్వాడీ సెంటర్లను వెంటనే తీసేయాలి. ఆ ఎమ్మెల్యే రండి, కలిపిన అంగన్వాడీ సెంటర్లలో ఆ ఎమ్మెల్యే లేరు, ఆ ఎమ్మెల్యే వెంటనే చేయాలి. అటు అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించాలని, మానసిక క్షోభకు గురి చేయొద్దని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఇప్పటికే అనేక పనులు చేయించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దానికి తోడు ఆరోగ్య రష్మి యాప్ లో వివరాలు నమోదు చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత ప్రశ్నించారు. వెంటనే ఆరోగ్య రష్మి యాప్ ను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న 2 నెలల ఏరియాస్ ను టీఏ డిఏలు గ్యాస్ బిల్లులు అద్దెలను వెంటనే చెల్లించాలని అన్నారు. సరుకులను సెంటర్లకే సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, హెల్పర్లకు 3 లక్షలు ఇవ్వాలన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు. ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయాలన్నారు. వీరికి సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సభ్యురాలు రత్నమాల, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య లక్ష్మి యాప్ను రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టి దాదాపు 14 రిజిస్టర్లు ఈ ఆన్లైన్లో మెయింటైన్ చేయాలని చెప్పి అంటూ ఉన్నారు. అట్లనే ఆఫ్లైన్లో కూడా మెయింటైన్ చేయాలి సేమ్ రిజిస్టర్లే. సంవత్సరానికి ఒక యాప్ను తీసుకొస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల క్రితం కామ్ కేర్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చారు, సంవత్సరం ఉంచారు తీసేశారు. అట్లనే పోషన్ ట్రాకర్ అనే ఒక యాప్ను తీసుకొచ్చారు, సంవత్సరం ఉంచారు తీసేశారు. అట్లనే ఎన్హెచ్టిఎస్ అనే ఒక యాప్ను తీసుకొచ్చారు, ఇప్పుడు దాన్ని కూడా చెయ్యొద్దంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య లక్ష్మి యాప్ను తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఆన్లైన్ చేయమని అంటున్నారు. మళ్ళీ కొత్త ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే సంవత్సరానికి ఒకసారి యాప్లు మారుస్తూ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లనే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోటో తీయాలి. ఒక గర్భిణీ స్త్రీకి ఒక ఫోటో తీసి పంపాలి, ఒక బాలింతకు ఒక ఫోటో స్త్రీ తీసి పంపించాలి, ఒక పిల్లగానికి ఒక ఫోటో తీసి పంపించాలి. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అందులో పెట్టడం అనేది సరైంది కాదనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అట్లనే మినీ అంగన్వాడీలు గత అనేక సంవత్సరాల నుంచి మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయమ్మ లేకపోవడం వల్ల ఆయమ్మ పని, టీచర్ పని, ఇద్దరు పని ఈ మినీ అంగన్వాడీ టీచర్లు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి జీతం తక్కువ, అట్లనే పని ఎక్కువ ఉంటుంది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సెంటర్లు బంద్ పెట్టి 3 రోజుల పాటు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య లక్ష్మి యాప్ను తీసుకువచ్చింది. ఆరోగ్య లక్ష్మి యాప్ను తీసుకువచ్చి అంగన్వాడీలను మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంది.
ఆఫ్లైన్ లో 14 రికార్డులు రాయాలా అలాగే ఆన్లైన్ లో కూడా 14 రికార్డులు రాయాలా అంగన్వాడీలు రేషన్ షాపుల నుండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి కూడా డబ్బులు సొంత డబ్బులు పెట్టుకొని రేషన్ షాపుల నుండి అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు తీసుకువస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు అలాగే ఈ యాప్ల పేరట కామ్కేరు తీసుకొచ్చి దాన్ని సంవత్సరం వరకు ఉంచి రద్దు చేశారు అలాగే పోషన్ ట్రాకర్ తీసుకొచ్చి సంవత్సరం వరకు ఉంచి రద్దు చేశారు ग्राम पंचायत परशुभ्रुत प्रभुत्पे कार्यक्रम मुंबई निस्वार्थ सेवल ग्राम पंचायती कार्मिक समस्या परकर ग्राम पंचायती एंप्लायी वर्कर्स यूनियन आध्र्यन कलेक्टर आंदोलन चप्पार मुख्य कार्मिक कनीस वेतन इन वेल रूपये इव्वाल मल्टीपर्पज विधाना रद्द चेयर एसक्यू पेट प्रवेश इन्यूरेन्सू जिला सहाय कार्यदर्शी बुज आसन डिमांड ईएसआई వంటి సౌకర్యం కల్పించాలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అద్దెల్లు లక్ష్మణ దశరథ్ తైతలు పాల్గొన్నారు ग्राम पंचायती एंप्लायी वर्कर्स यूनियन आध्र्यन जिला कलेक्टर कार्यालय मुझे धर्ना चप्पन जरिए मरी विधा ग्राम पंचायती वर्कर् मरी ग्राम पंचायती राष्ट्र प्रभुत्म ग्राम पंचायती वर्कर् मरी मल्टी वर्कर्स कम जी इवा अनेक भारत तो ग्राम पंचायती मरी ग्रामा वेधन जरूरत इन्सूरेंस सदुपाया कल अदे विधा नलब एम जीवा ग्राम पंचायती वर्कर् मैं अंगनवाडी ऊपर मैं स्कूल पूल्लो पनचे इवा वाल मरुद्ड कड़गे प्रयत्न इवे ग्राम पंचायती वर्कर् मरी राष्ट्र प्रभुत्म आलोचाली करोना सदर्भंग अनेक अनेक पन कष्ट प्रजा आदम जी ग्राम पंचायती समस्या डिमेंड चूस इवा इन वेल रूपये मैं इवाले डिमेंड मैं ईएसआई पीएफ कल डिमेंड इवा पन ग्राम पंचायती कार्मिक प्रमादेश चलने वालों को इन्सूरेंस सदुपाया कल मैं इन्सूरेंस सदुपाया कल सीआईटी का मैं को ग्राम पंचायती समस्या परिष्कार भविष्य में पेद संख्य में ग्राम पंचायती कार्मिक वीद संख्य में मैं मुटड़ कार्यक्रम से सीआईटी का मैं डिमांड మేము సైతం నీకు అండగాడుగులు వేస్తా మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆత్మీయంలో జాబ్ మేళా హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు ఆకర్షణీయ వేతనం హాస్టల్ వసతి కలదు వివరాలకు సంప్రదించండి 6309543415 799545630 8 వెల్కమ్ బ్యాక్
చిన్నకొండ శేఖుగూడ గ్రామానికి తాగునీరు రోడ్డు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గాలిగూడ మండలం పరిధిలోని చిన్నకొండి శేఖుగూడ గ్రామస్తులు తమ సాంప్రదాయ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ వినూత్న రీతిలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందుతున్నప్పటికీ ఇప్పటికీ ఆదివాసీ గిరిజన గూడాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. కనీసం తాగుతామన్నా నీరు లేదని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వ్యవసాయ బోర్డులు బావుల నుండి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అలాగే రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక అత్యవసర సమయంలో గర్భిణులకు అవస్థలు తప్పడం మీదున్నారు. ఇటీవల ప్రసవించిన మహిళ నడుచుకుంటూ ఇంటికి చేరుకోవాల్సి వచ్చిందని, ఇంత దారుణమైన స్థితిని ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అనంతరం ఆ గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో కొండిశేఖు కూడా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గాదిగూడ మండలం చిన్నకుండి గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేదు, తాగడానికి అక్కడ నీళ్లు కూడా లేవు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మిషన్ భగీరథ పేరుకే ఉన్న తప్ప నీటి సౌకర్యం లేదు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు వాగునీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎంత దారుణం, ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు వాగు కూడా అట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే తాగడానికి కూడా వేరే ఊరుకు పోయి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే దీనిపైన 4 రోజుల క్రితం కలెక్టర్ని కూడా కలిసినాం. కలెక్టర్ని కలిసినా గానీ ఇప్పటి వరకు దీని మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్లకు నీటి సౌకర్యం కల్పించలేదు, కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదు. మొన్న డెలివరీ అయిన అమ్మాయి పాపం ఇంటికి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కలెక్టర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. వీళ్ళ సమస్యలు గుర్తుంచుకొని వెంటనే వీరి రోడ్డు మరియు నీళ్లు సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఇక్కడనే కలెక్టరేట్ ముందర టెంట్ వేసి కూర్చుంటామని మేము కలెక్టర్ గారిని విన్నవిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేలమండలంలోని రెడ్డి సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులను ముందస్తుగా అరెస్ట్ చేసి బేల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీ ముట్టడి కొరకు హైదరాబాద్ బయలుదేరడానికి ముందు పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్టంలో కూడా రెడ్డి సంఘంలో చాలా వరకు వెనుకబడిన వారు ఉన్నారని, వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం బడ్జెట్ లో 2,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ వెళ్లి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బేలమండల రెడ్డి సంఘం అధ్యక్షులు కళ్ళం ప్రమోద్ రెడ్డి, కార్యదర్శి ఏమల భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్తో హైదరాబాద్ బయలుదేరిన మమ్మల్ని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏర్పాటు చేయాలని రెడ్డిళ్ళల్లో కూడా పేదవారు ఉన్నారు, వాళ్లకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్తో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బేలా మండల రెడ్డి సంఘం తరఫున మండల సభ్యులందరూ కలిసి హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రామ్కి వెళ్ళడానికి మేము వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మమ్మల్ని పోలీసులు బయట నోట్ చేసి అక్కడ అరెస్ట్ చేశారు. మాకు రెడ్డి సంఘానికి 2,000 కోట్ల నిధితో మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్తో మేము హైదరాబాద్ వెళ్ళడానికి అసెంబ్లీ ముట్టడి చేయడానికి వెళ్ళాలనుకున్నాము. మమ్మల్ని వెళ్ళలేకుండా చేశారు. కానీ ప్రభుత్వానికి ఒకటే విన్నపం, ఒక మా కులంలో మా రెడ్డి సంఘం బీదవారు చాలామంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగడానికి ఈ 2,000 కోట్ల నిధితో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటాం. వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా అడవులు అగ్నిబారిన పడి నాశనమయ్యే ప్రమాదం ఉందని ఎఫ్ఎస్ఓ ప్రేమ్ సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పాన్సీ మండల కేంద్రంలో ఆయన అవగాహన కల్పించారు. అడవి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు పర్యావరణానికి పెరుగు ప్రమాదమని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎఫ్ఈఓ శరత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలా కాకుండా కొంచెం మన చేతులు పీతులు నమస్కారం. కంచి మండలంలోని చుట్టూ ఫారెస్ట్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఒక విన్నపము. ఫారెస్ట్ చుట్టూ ఉన్న చైన్ వాళ్ళకందరికీ నా యొక్క విన్నపము, ఈ ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువది. ఈ పత్తి కట్టలు తీసేటప్పుడు కొంచెం ఈ చైన్ మధ్యలో తీసుకుని కాలబెట్టాలని మనవి. దూరాలకు అగ్గి అంటించకుండా మధ్యలో పత్తి కట్టలు అంటించేటట్టు చేయాలని మనవి చేస్తున్నాను. ఒక దాదాపు ఫారెస్ట్ చుట్టూ ఉన్న గ్రామాలు దాదాపు ఒక 10-15 గ్రామాలను అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ ఈ ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని మనవి చేస్తున్నాను అటవీ శాఖ తరపు నుంచి. బోర్ మండలం కోటాబి గ్రామంలోని పరమహంస సద్గురు శబరిమాత ఆశ్రమం 10వ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. 2 రోజుల ఈ కార్యక్రమంలో భజన గీతాలతో అమ్మవారి పల్లకి ఊరేగింపు, యజ్ఞం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఉద్యోగస్తులు, ప్రజల సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, ఈ సంవత్సరం కూడా బోర్ మండలం ఆదిలాబాద్ నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని, వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, అమ్మవారి దయ వలన గ్రామంలో ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటా గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శబరిమాత ఆశీస్సులు పొందుతారు. ప్రతి సంవత్సరంలాగే ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలో 3 రోజుల నుండి పండగ వాతావరణం నెలకొంది. ఈ పండగ వాతావరణంలో ఎందరో మంది భక్తులు పాల్గొని మాకు, మా గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించబడుతున్నారు. ఇలాగే కలకాలాలు 100 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ శబరిమాత ఆశ్రమాలను పెంపొందించి భక్తి మార్గంలో నడవాలని నేను ఈ సందర్భంగా ముఖాముఖిలో చెప్తున్నాను. ఈ వార్షికోత్సవంతోనే ఈ శబరిమాత ఆశ్రమం మాది 10వ వార్షికోత్సవము. మా గ్రామ ప్రజల అందరి సహకారంతో మరియు గ్రామజ్యోతి సహకారంతో మరి ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ, ప్రతి పక్కన ఉన్న విలేజర్స్ అందరి సహాయంతో ఈ టెంపుల్ నిర్మించి 10వ అయిపోయింది. లేదా ఇది 10వ వార్షికోత్సవము. ప్రతి వార్షికోత్సవం వార్షికోత్సవం మధ్యలో 1 ఇయర్ లోపల ప్రోగ్రెస్ మంచిగానే ఉంది. అమ్మా దయతోని ఈ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. మరియు మన ఆదిలాబాద్ డిస్టిక్ట్కే కాకుండా కామారెడ్డి ఏరియా, నిజామాబాద్ ఏరియా నుంచి వచ్చిన భక్తులు కూడా అందరూ సంతృప్తి అందుతారు. మళ్ళా మన మా డిస్టిక్ట్లో ఉన్న ఆశ్రమాలలో మాది చిన్న ఆశ్రమము. తర్వాత ఇక మేము అనుకున్నాం దీన్ని మంచి డెవలప్ చేద్దామని. అమ్మవారి ఆశ్రమంతో, అమ్మవారి ఆశీర్వాదంతో, భక్తుల హృదయ దయతో అన్ని గిరిజనాభివృద్ధి జరుగుతున్నది అమ్మవారి ఆశ్రమం. నెల్లూరు జిల్లా బైంసాంపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బైంసా న్యాయమూర్తి ఈశ్వరయ్య దర్శించుకున్నారు. అక్కడ కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కళ్యాణ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వరాయ శ్రీనివాసాయ మంగళం.
మంచిర్యాల జిల్లా లక్సేరిపేట మండలం బాలరావుపేట గ్రామానికి చెందిన మాడ వెంకట కృష్ణయ్య అనే గో సంరక్షణకి సోమవారం 25,000 విలువగల దానా సంచులను దాతలు అందజేశారు. గో సంరక్షణలో భాగంగా ఆయన 30 గోవులను పెంచుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో గోవులకు పశుగ్రాసం కొరతను దృష్టిలో పెట్టుకుని దాతలు శ్రీరామ్మూర్తి, జైన శ్రీనివాస్, మాసన సతీష్, నాగల సుమతి, బోలకిరి లక్ష్మణ్, సాయిని రవీంతర్, లాబ్ రాజు, ప్రశాంత్, నరసింహరావు, భాస్కర్ రెడ్డి, పండారి సత్యనారాయణ, కొయ్యాల చంద్రశేఖర్ తదితర సంచులను అందజేశారు. గో సంరక్షణ చేయాలని మా నాన్నగారు అనేది, మా గురువు గారు కూడా అనేది, గురువు గారు అనగా చిన్నజీయర్ స్వామి వారు మా గురువు. తర్వాత గో సంరక్షణ చేయాలని నాకు ఊహ కలిగింది. ఇలా చేస్తుంటే 20 సంవత్సరాల అమలు రాస్తున్నాను, సంరక్షణ చేస్తున్నాను, దాతలు తౌడు ఇస్తున్నారు, అందరం కుటుంబం సత్యశామలంగానే ఉన్నాం. సాయిరామ్, ఈరోజు ఈ బలరాపేట గ్రామంలో మంచిర్యాల మండలం లక్ష్మీపేట మండలం మంచిర్యాల జిల్లా బలరాపేట గ్రామంలో ఈరోజున ఈ 25-30 ఆవులు ఉండే మా దృష్టికి ఒక నెల 2 నెలల క్రితం మా దృష్టికి వచ్చింది ఈ ఆవుల గురించి. నేను అనుకోకుండా ఒకరోజులో ప్రయత్నం చేస్తే 15 కట్టలు, అనుకోకుండా అసలు ఇది ఒక మంచి ఇది. నేను ఎవరు అడిగినా పేరు పేరున కాదనుకుండా నీటిలో నాది చిన్న, అసలు నాకు బస్తా కూడా ఉండదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. గ్రేవెన్ సెల్కో పోటెత్తిన ఆర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు. భారత రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన నేతలు April 4 హైదరాబాద్ లో యుద్దబేరి మహాసభ, భారీ సంఖ్యలో తరలి రావాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక పిలుపు. ధర్నాలతో దత్తడిన ఆదిలాబాద్ కలెక్టరేట్ ప్రాంతం డబుల్ బెడ్రూమ్ ఇంట్ల కోసం బీజేపీ సిపిఐ నిరసనలు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రీలే దీక్షలు. ఎల్ఆర్సీని వర్తింపు చేయాలంటూ పంచాయతీ వర్కర్ల ఆందోళన. బేలలో రెడ్డి సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్. అసెంబ్లీ ముట్టడికి వెళ్లే ప్రయత్నంలో అడ్డుకున్న పోలీసులు. ఇవి ఉంటున్న డేట్స్ మళ్ళీ అడ్రస్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.